ఏమనుకుంటున్నాను ప్రతిపక్ష నాయకుడు అంటారు అసలు ఇండస్ట్రీ చిటికల మీద ఆడిచ్చే మీరు అంత అనాలోచితంగా ఏదో సా ప్రాబ్లం వచ్చిందండి వెళ్ళారండి. చట్టాన్ని అందరు గౌరవించాలి కదండి. ఇప్పుడు నా దగ్గర ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, ఆమె దగ్గర ఉన్న ఆధారాలు ఆమె దగ్గర ఉన్నాయి. కోర్టు ఏం జడ్జిమెంట్ ఇస్తూ చూద్దాం. వాళ్ళు మిమ్మల్ని పావుగా వాడుకుంటున్నారు అనేది ఒక మాట నిజమా? ఇలాంటప్పుడు నేను లక్ష్మీపార్వతి గారి సినిమా తీస్తే రేపొద్దున చంద్రబాబు నన్ను టార్గెట్ చేస్తాడేమో. ఓకే, రేపొద్దు ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది. కొన్ని కొంతమంది పేర్లు చెప్పొచ్చు, కొంతమంది పేర్లు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. వినుకొండలో మీకు ఎన్ని భూములు ఉన్నాయి, ఎన్ని ఎకరాలు ఉన్నాయి? మాది ఎక్కడ వినుకొండ దగ్గర చిన్న చిన్న ఏదో పండించుకోవడానికి ఏదో ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు భూములు అండి. చాలా భూములు అంటే 1000 ఎకరాలు ఉన్న వాళ్ళు అడగాలి. చాలా భూములు ఎక్కడి నుంచి వస్తారు? మా నాన్న కూడా ఏదో మినిస్టర్ ఒక సీఎం అయ్యి ఉంటే ఇక్కడి నుంచి ఆ కనబడే కొండంతా నాదేని చెప్పొచ్చు. మీరు లోకేష్ బాగా క్లోజ్ కదా, ఎట్లా మీ మధ్య రిలేషన్? అతనికి ఎంతమంది జర్నలిస్టులు చేస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నాడు, అతనికి ఎన్ని ఫ్యామిలీలు ఉన్నాయో, నాకు మొత్తం చిట్టా ఉంది. మొత్తం మీద కోటి సెటిల్మెంట్ చేస్తాడు. రోజు చెప్పాక 7 మీటింగ్లు ఉంటాయండి, డైలీ నడుస్తూ ఉంటుంది. ఇది ఒక వ్యవస్థ, జనతా గ్యారేజ్ అంతే రిపేర్ చేయమని. చంద్రబాబే ఇదంతా చేయించాడు లక్ష్మీపార్వతి మీద. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏంటండి? ఇది ఆఫ్టర్ ఆల్ నేను అంటే కేసు క్లోజ్ చేయించుకుంటాను. నాకు చంద్రబాబు గారు అవసరం, ఇంకోరు అవసరం, కేఏ పాల్ అవసరం, నాకు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ని బ్లేమ్ చేయడం కోసం, పవన్ కళ్యాణ్ని తొక్కేయడం కోసం పూనం కారును ప్రయోగించారా? పవన్ కళ్యాణ్ గారు ఆ అమ్మాయిని యూజ్ చేసుకున్నట్టు, వాళ్ళ అమ్మాయి వాళ్ళ మదర్ చేతులు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకో అని చెప్పి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ అడిగినట్టు. ఆ రోజు బీజేపీ ఆ స్టేట్మెంట్ చదివినప్పుడు చాలా బాధ అనిపించింది. అరే మనిషికి ఇంత చెడ్డ పేరు వచ్చిందే పాపం. ఇప్పుడు సుజా చౌదరి గారు ఉన్నారండి, అవును, టీడీపీలో ఎంపీగా ఉన్నారు. చంద్రబాబు నా దేవుడు నా రాముడు అన్నాడు, మరి ఎందుకు వెళ్ళిపోయాడు అక్కడికి బీజేపీలోకి? సీఎం రమేష్ గారు ఉన్నారు, నా ఆత్మ చంద్రబాబు గారు అన్నారు, మరి ఆయన ఎందుకు వెళ్ళిపోయారు? పెద్ద పెద్ద రాజకీయ నాయకులు లేకపోతే చంద్రబాబు పంపించాడా? టీడీపీ చేతిలో కీలుబొమ్మ అనేది ఎస్టాబ్లిష్ అయింది. పాము ఒకసారే కాటేస్తాడండి, మనిషి అనేవాడు ప్రతిరోజు ఎవరినొకరు కాటేస్తూనే ఉంటాడు. ఈ చక్రీ విషయం ఏంటి? చక్రీ దానిలో కూడా మీరు ఉన్నాను ఇన్వాల్వ్? మా ఆయన్ని మీరు నమ్ముకుని ఉన్నారు కాబట్టి సగం మీరు తీసుకొని సగం నాకు ఇవ్వండి అన్న న్యాయమా అది కాదండి. రైట్. భయపడతారా? అయినప్పటికి కూడా అతను రోజు రోజుకి ఒక తారాస్థాయికి పెరిగిపోయింది తప్ప ఎక్కడ కూడా దీన్ని స్టాప్ చేయడం అనేది. ఆయన కోపం వస్తే గర్దిస్తాడు, తీయండి మంచిదేగా. ఎవరికి ఏ సమస్య వచ్చినా కోటి, రాజకీయాల్లో ఎవరికి ఏదైనా సమస్య వచ్చినా కోటి, కేర్ ఆఫ్ అడ్రస్ కోటి అనేది నాకు అర్థమైంది. 4 గోడ జరిగింది, కోటి తీసుకొచ్చి బయట పెట్టాడు. ఇప్పుడు మరొక కాంట్రవర్సీ అయిపోయింది. నేను కూడా ఆరావారి పల్లె నుంచి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, వాళ్ళు ఎంత అవుతారు సార్? రైట్. ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా ఉంది రాష్ట్రంలో? నలుమూలలో ఎక్కడి నుంచి ఎలా ఫండ్ తీసుకురావాలి, దేని ఎట్లా చేయాలి, వీళ్ళకి ఆల్రెడీ దెబ్బలు తిరున్నారు అన్ని తెలుసు వీళ్ళకి. ఇప్పుడు జగన్ గారు అనే వ్యక్తి ఫస్ట్ టైం సీఎం అయ్యాడు.
కేసీఆర్ను ఉతికేస్తాను, ఆరేస్తాను, అసలు నేను కేసీఆర్కి డబ్బులు ఇచ్చాను, ఇట్లా మొదలుపెట్టాడు. ఆయన మానసిక పరిస్థితి బాగలేదు అని మనం అనుకుంటే మనం పిచ్చోళ్ళం అండి. అంతేనా? మన టాక్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్య. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.